హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు టెలర్స్. ఈ రోజు వచ్చేసి చిన్న సింపుల్ లెప్ అయితే అవుతుంది అన్నమాట. ఏంటంటే మార్నింగ్ చెప్పిన క్లాస్ లో మనం ఫ్రంట్ అనేది కొంచెం తక్కువ కట్ చేసాం అన్నమాట. అది ఫ్రంట్ అనేది ఎందుకు తక్కువ కట్ చేశారన్నని ఒక సిస్టర్ అయితే అడిగింది. దాని గురించి అన్నమాట ఈ రోజు చెప్పిన క్లాస్ లో ఈ రోజుదే డౌట్ చెప్తున్నాను అన్నమాట. అది ఎందుకు కట్ చేసినా, దానివల్ల యూజ్ అయింది అనే దాని గురించి అయితే చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్న షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి మనం ఒక ప్రశ్నకి జవాబు చెప్తామండి. ఆ ప్రశ్న ఏంటంటే, నిన్న నేను కొత్తగా క్లాసులు నేర్పిస్తున్నాను కదా, దాంట్లో ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం తగ్గించాను. తగ్గిస్తే ఒక సిస్టర్ నన్ను అడిగారు, అన్నయ్య ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ మీరు తగ్గించారు, వెనక పార్ట్కి ముందు పార్ట్కి తేడా వస్తుందా, అసలు మీరు అది ఎందుకు తగ్గించారు అన్నయ్య అని చెప్పేసి అడిగారు. అలా డౌట్ అడగడం చాలా చాలా మంచిదైంది, ఎందుకంటే మీకు ఆ డౌట్ రావాలనే నేను ఆ డౌట్ గురించి అడగలేదు. మీరు చూస్తున్నారా లేదా అని నాకు ఒక చిన్న డౌట్, ఆ డౌట్ మీరు అడగగానే నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. ఓకేనా? అయితే మీరు ఇలాంటి డౌట్లు నేను అక్కడక్కడ ఏదైనా వదిలేస్తే, నేను ఒకవేళ తెలియక వదిలేసినా తెలిసి వదిలేసినా మీరు టక్కున కామెంట్ రూపంలో అడిగారనుకోండి, మీరు చూస్తున్నారన్న ఇంట్రెస్ట్ నాకు పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ యొక్క వెడల్పు నేను తగ్గించాను, ఈ కొంచెం నేను ఎందుకు కట్ చేశాను, ఇప్పుడు చూడండి అంతా బాగానే ఉంది, ఇక్కడ నేను తగ్గించుకున్నాను. ఇది ఎందుకు తగ్గించాను అని అంటే, ఇప్పుడు మనం ముందు క్రాస్ కట్ చేస్తాము, వెనక మన స్ట్రైట్ పీస్ ఉంటుంది. ఈ క్రాస్ కట్ చేసినప్పుడు ఈ కొంచెం నేను తగ్గిస్తే ఇక్కడ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది అందరికీ కట్ చేయాలా అంటే అందరికీ కట్ చేయకూడదు. ఓన్లీ ముందు ఎక్కువగా లోజు ఉంది, నాకు ముందు ముడతలుగా వస్తుంది, ఇక్కడ నాకు ముడతలు ఎక్కువగా ఉంది అని అంటుంటారు చూడండి, మనకు ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు చూడండి, వాళ్ళకే కొంచెం ఇది తగ్గించుకోవాలి. అదొకటి, ఎక్కువగా మనం క్రాస్ తీస్తాం చూడండి, నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు మీకు, ఇక్కడ నేను క్రాస్ తీసేటప్పుడు ఇక్కడ సమోసా టైప్లో రావాలి అని చెప్పేసి నేను పెద్ద ఛానల్లో కూడా ఒక వీడియో తీశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మన క్రాస్ ఎక్కువగా తీసినప్పుడే మనకి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ యొక్క లూజ్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, పైన కూడా మనం కొంచెం లైట్గా తగ్గించుకోవాలి, ఈ యొక్క పొడవును కూడా కొద్దిగా లేపేయాలి, ఇక్కడ కూడా వెడల్పుని మనం లేపేయాలన్నమాట. ఇలా కొద్దిగా లేపేస్తే ఈ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా మనకి కోప్ అనేది సెట్ అవుతుంది. అలా కాకుండా మనం అలాగే పెట్టేసామనుకోండి, కొంతమంది జబ్బలు వెడల్పుగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ముందు భాగం తక్కువగా ఉంటుంది, వెనక జబ్బలు ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ కటింగ్ సెట్ అవుతుంది. మీకు బాగా అర్థమైందా? ముందు భాగం తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కట్ చేసుకోవాలి, కింది భాగం పెంచాలి, సైడ్ భాగం పెంచాలి, అలా కటింగ్ వాళ్ళని బట్టి మనం మార్చుకోవాలి. ఇక ఇలా కట్ చేసుకుంటే వెనకకి ముందుకి అసలు ఎలాంటి ప్రాబ్లం రాదండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది తగ్గించి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యథావిధిగా ఇలాగే పెట్టి మనం స్టిచ్ చేసేసుకుందాం. ఈ యొక్క క్రాస్ మీద మీకు ఆ యొక్క టైట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? ఈ రోజుతో మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్న కామెంట్ రూపంలో అడగండి. కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే మీరు ఏం చేయాలో తెలుసా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇలాంటివి చాలా చాలా ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇక ఈ కటింగ్ మనం పొద్దుపూట క్లాసెస్ ఎలా అయితే స్టార్ట్ చేస్తున్నామో మీరు అడిగిన డౌట్స్కి సాయంత్రం పూట ఖచ్చితంగా మీ డౌట్కి నేను వీడియో తీసి ఇదే ఛానల్లో డైలీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయమని నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనలాంటి పని కోసం తాపత్రయపడేవాళ్ళు, మనలాగే బాధపడేవాళ్ళు చాలా మంది ఉంటారండి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తున్నామంటే మనం షేర్ ఒకటి చేసినా చాలండి. వాళ్ళకి మనకి ఏదైనా డౌట్ మనం వాళ్ళకి ఈ షేర్ ద్వారా వాళ్ళకి తీరింది అనుకోండి, ఆ పుణ్యం అంతా మనకే ఉంటుంది. ఖచ్చితంగా మీరు షేర్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అలాగే లైక్ కూడా చేయడం వల్ల మన యూట్యూబ్లో ఎక్కువగా మన ఛానల్ ఫార్వర్డ్ అవుతుంది, చాలా మంది చూసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కూడా కంపల్సరీగా మీరు చూస్తున్నారు, ఎలాగో ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ వల్ల మీకు ఒరిగేది ఏం లేదండి, ఎందుకంటే దానివల్ల మనలాగానే చాలా మంది చూసే వాళ్ళు ఉంటారు. ఆ కామెంట్ అనేది మీ పర్సనల్ అనుకోండి, మీకు ప్రాబ్లం ఉంటేనే అడగండి, కాకపోతే లైక్ షేర్ మాత్రం వేరే వాళ్ళ కోసం అయితే మనం కంపల్సరీ చేయాల్సిందే. ఓకేనా?